నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు. ప్రేక్షకులకి నేను పరిచయం చేయాల్సినంతటి అవసరమే లేదు. ఆయన చాలా పెద్ద మనిషి, 50 సంవత్సరాల జర్నలిజంలో అనుభవం ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఎక్కువైపోయింది, చాలా హాట్ హాట్గా విమర్శలు చేసుకుంటున్నారు, చాలా దుర్భాషలు కూడా ఆడుకుంటున్నారు. కొంచెం పెద్దలు అనుభవజ్ఞులు ప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మీద. నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో 2024 మే 13 నాడు జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? నాకు ఎటువంటి సందేహం లేదండి, ఖచ్చితంగా ఎవరినైతే ప్రజల్లో సందేహం లేదు, సర్వే సంస్థకు లేదు సందేహము. ఓన్లీ కూటమి అభిమానులకు, కూటమికి మద్దతు ఇచ్చే మీడియాకు కొద్దిగా అనుమానాలు ఉన్నట్లు భ్రమింపజేస్తుంది. వాళ్ళకే నిజంగా అనుమానాలు లేవు. ఖచ్చితంగా ప్రజల క్షేత్రస్థాయిలో మనం పరిశీలించినా జగన్మోహన్ రెడ్డి సభలకు, అది ఒక సభ కాదండి, సిద్ధం నుంచే చెప్తున్నాను, నేను అంతకుముందు కొంచెం కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, నిజానికి ఆయన సాధికార యాత్రకు, లేకపోతే గడప గడపు ప్రోగ్రామ్కు, అలాగే ప్రతి ఊళ్ళో మెడికల్ క్యాంప్ పెట్టిన దానికి విపరీతమైన స్పందన వచ్చిందండి. కొన్ని లక్షల మందిని కవర్ చేశారు అప్పుడే. సిద్ధం ఏంటంటే చాలా పెద్ద సభలు కాబట్టి అది అన్ని మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అనేది సిగ్నల్ వచ్చింది, కానీ అంతకుముందే నేను ఆ నిర్ణయానికి వచ్చేసాను. Y0 175 అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ Y0 175కి నిలబడి ఉంటాడా, లేకపోతే గతంలో 2019లో గెలిచిన 151 సీట్ల కంటే తగ్గుతాయా పెరుగుతాయా? అది ఆయన టార్గెట్ కార్యకర్తలని రణోత్సాహం అంటారు, ఉత్తేజపరచడానికి. సైన్యాధ్యక్షుడు ఒక కాల్ ఇచ్చినట్టే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈయన కూడా ఒక కాల్ ఇచ్చాడు. మనం చంద్రబాబుతో సహా, బాలయ్యతో సహా, లోకేష్తో సహా, కిరణ్ మన పవన్ కళ్యాణ్ కూడా ఓడించగలము మనం కృషి చేస్తే. నా మాటలు గాలి మాటలు కాదు. మీరు ఏంటంటే, మీరు స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. Y0 175/175 అని ఆయన పిలిపించాడు. ఈ ఎన్నికల్లో యోధానుయోధులు, ప్రతిపక్షాలకు చెందిన యోధానుయోధులు కుప్పకూలిపోతే నేనేం ఆశ్చర్యపోతాను. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారము మరో రకంగానూ ప్రముఖ వ్యక్తులైనటువంటి ఇద్దరు సినిమా నటులు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి, మన నందమూరి తారక రామారావు గారి పుత్రరత్నం నటరత్న నట కిరీటి బాలకృష్ణ గారు హిందూపురం నుంచి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం లోకేష్ బాబు మంగళగిరి నుంచి, ఆ ముగ్గురు మీద కూడా మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. ఆ ముగ్గురు మహిళా అభ్యర్థులు గెలుస్తారా, మహిళా అభ్యర్థుల్లో ఎవరన్నా ఓడిపోతారా? అంటే ఆయన ఒక వ్యూహం ప్రకారం మహిళల్ని నిలబెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. నిజానికి ఆయన గెలుపు ప్రాధాన్యత కానీ అక్కడ మహిళ స్త్రీ అనేది ఇంపార్టెన్స్ కాదు. అంటే పురుషుడి మీద ఒక సినిమా ప్రముఖుడి మీద ఇంకొక ప్రముఖుడు నిలబెడితే అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోయి ఓడించడం, లీడర్ని ఓడించడం అనే అంశం మీద కాకుండా ఆ అటెన్షన్ మొత్తం రాష్ట్రం అంతా వెళుతుందండి. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే, ఒక మా కోడి పందాలు వేసేవాళ్ళు ఒక పద్ధతి పాటిస్తారండి. ఒక అవతల అద్భుతమైన కోడి పుంజు తీస్తే దాని మీద సాదాసీదా కోడి పుంజులు, నిజంగా పెంటల మీద తిరిగే కోడి పుంజులు తీసుకొచ్చి వేసి దాన్ని కొట్టేస్తారు, ఒక రకంగా కొట్టేస్తారండి, ఆ కోడి పుంజుని ఓడేస్తారనమాట. అంటే మహిళలను నేను కించపరచడం కాదు, ఇక్కడ మహిళా అభ్యర్థిని పెట్టడం వల్ల విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఒక సంయమనంతా ఉంటాయి. అది పార్టీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడుతుంది. అది చాలా స్ట్రాటజిక్. రేపొద్దున ఈ ముగ్గురు నాయకుల్లో ముగ్గురు ఓడిపోయినా ఒకరు ఓడిపోయినా అది తీవ్రమైన సంచలనం సృష్టిస్తుంది. ఒకళ్ళు మహిళ చేతిలో ఓడిపోయాడు అన్న వాళ్ళకి అపకీర్తి వాళ్ళకి మిగులుతుంది. నేను అనుకోవటము పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టిన వంగా గీత గారి కంటే ఒక అద్భుతమైన మగవాణ్ణి కానీ ఒక స్త్రీమూర్తిని కానీ నిలబెట్టే అవకాశం లేదండి. ఆమె ఫార్మిడబుల్ అపోనెంట్ పవన్ కళ్యాణ్కి. ఆమెను ఓడించడం పవన్ కళ్యాణ్కి చాలా చాలా కష్టం. దానివల్ల మిగతా కాన్స్టిట్యూన్సీలో ఆయన ప్రచారానికి వెళ్లకుండా తన దృష్టి అంతా పిఠాపురం మీద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 2024 ఎన్నికల తర్వాత, గెలుపు ఓటమును నిశ్చయించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో స్వగృహాలు లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు,
కట్టుకుంటున్నాడు, ఇంకా కాలేదు అప్పుడే, ఇంకా ఆగస్టుకి అవుతుందట కనుక ఇప్పటికైతే లేదు ప్రస్తుతానికి. నిన్న ఎఫిడవిట్లో ఇచ్చాడు, అండర్ కన్స్ట్రక్షన్ అని ఇచ్చాడు ఎఫిడవిట్లో. సో 2024 ఎన్నికల తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతారా వాళ్ళు పర్మనెంట్గా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేస్తారా ఓడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ? హైదరాబాద్కి కొత్తగా షిఫ్ట్ అవడం లేదు, హైదరాబాద్లో ఇంతకుముందు స్థిర నివాసం వేసుకున్నా అక్కడే స్థిరపడిపోతారు అనేది అనుకోవాలి. అప్పుడప్పుడు విజిటింగ్ మాత్రమే, అది క్యాంప్ ఆఫీస్ లాగా ఉంటుంది ఆంధ్రాలో. బాగా చెప్పారు. ఇది ఏ కులాలు ఏ మతాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 2024 ఎన్నికల్లో మద్దతు పలుకుతున్నాయో ఒకసారి చెప్పండి. 2019 ఎన్నికల్లోనే మనము సీ వాటర్ సర్వే చేసిన సర్వే, ఎవరు అంటే ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత పోస్ట్ ఎలక్షన్ సినారియో సర్వే చేసింది, ఏ కులాలు ఎవరికి వేశారు అనేది ఒక నిర్ధారణకు వచ్చిందండి. అంటే మనం అనుకున్నట్టు రెడ్లందరూ ఒక కులానికి, కమ్మవారు అందరూ ఒక కులానికి వేయటం అంటూ ఉండదండి. క్షేత్రస్థాయిలో కమ్మవారు 20% 2019లోనే వైసీపీకి వేసినట్టు వాళ్ళ లెక్క తేల్చారు, అలాగే కమ్మవారు రెడ్డిలు టీడీపీకి వేసినట్టు లెక్క తేల్చారు. మిగిలిన కులాల్లో ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు మెజారిటీ వైసీపీ ఉన్నారు, మైనారిటీలు మెజారిటీ వైసీపీ ఉన్నారు. బీసీ కులాల్లో కొన్ని మాత్రం 50-50 ఇలాగా వచ్చిందండి. అంటే ఇక క్షత్రియ వైశ్య మళ్ళీ బ్రాహ్మణ కులాల్లో వారికి కొంచెం బీజేపీ ప్రో టెండెన్సీస్ ఉంటాయి, లేదా కాంగ్రెస్ ఉంటుంది, కాబట్టి వాళ్ళలో కూడా లాస్ట్ ఎలక్షన్లో స్ప్లిట్ వచ్చింది. ఈ ఎలక్షన్లో కొద్ది ఓటు శాతము బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి వీళ్ళ వైపు వెళ్ళొచ్చు. కానీ బీసీల్లో మేజర్ షిఫ్ట్ వచ్చి రావడం వల్ల ఒక డ్రామాటిక్ ఎలక్షన్ రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. భార్యల్ని మార్చినట్టు, నియోజకవర్గాలు మార్చినట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నియోజకవర్గాలు మార్చాడు, స్థిర నివాసాలు కూడా మార్చుకున్నాడు, ఆయన పొత్తులు కూడా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అనూహ్యంగా 2024లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది. ఈ 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు కనుక ఆ పొత్తుని ఎన్డీఏలోనే కొనసాగుతాడా, బయటకు వచ్చేస్తాడా? అంటే మన కమ్యూనిస్టులు ఎప్పుడు చెప్తుంటారండి, ఒక నిర్ణయం అయిపోయాక ఒక నిర్ణయం తీసేసుకుని దాని ఫలితాలు వచ్చిన తర్వాత మేము ఒక చారిత్రక తప్పిదం చేసాము, చారిత్రక తప్పిదం చేసే ఉంటాను. ఈసారి బీజేపీ అటువంటి చారిత్రక తప్పిదం చేసిందని నేను భావిస్తున్నాను. చారిత్రక తప్పిదాలు చేసే హక్కు ఒక లెఫ్ట్ పార్టీస్కే ఉంది, మనకెందుకు లేదు అని వాళ్ళు కూడా ఒక చారిత్రక తప్పిదం చేశారని అనుకుంటాను. రేపొద్దున లోక్సభ ఫలితాలు వచ్చాక నేను ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి వచ్చే 20 MPల మద్దతు బీజేపీకి చాలా అవసరము. అలాగే రాజ్యసభలో 11 MPల రాజ్యసభ ఎంపీల వైసీపీ ఎంపీల అవసరం బీజేపీకి ఉంటుంది. కాబట్టి బీజేపీని జగన్ ఏమనట్లేదు, వాళ్ళు కూడా పబ్లిక్ మీటింగ్లో జగన్ పార్టీని విమర్శించట్లేదు. అంటే ఇటు తర్వాత ఇప్పుడు జరిగే 2-3 సభలకు వస్తారని చెప్తున్నారు. ప్రధాని నిజంగా వస్తారా రారో తెలియదు, వచ్చినప్పుడు కూడా ఆయన ఇదే వైఖరి అవలంబిస్తారా, చిలకలూరిపేట వైఖరి అవలంబిస్తారా, లేకపోతే ఏమైనా డీవియేట్ అవుతారా అనేది చూడాల్సి ఉంది. ఇవాళ ఆల్రెడీ 21వ తారీఖు తెలంగాణలో ప్రధానమంత్రి అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ గారి ఎన్నికల షెడ్యూలు 18 మీటింగులకి విడుదల చేశారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయకపోవడానికి కారణం ఏంటి? అంటే దానికి ఎలా చెప్పినా కానీ మీరు బీజేపీ నాయకులు ఎవరు రాష్ట్రంలోకి వచ్చినా, గతంలో అమిత్ షా లాంటి వారు రాష్ట్రానికి వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వాల్లో పేరుకుపోయిన అవినీతి గురించి విపరీతమైన విమర్శలు చేసేవాడు. కానీ నరేంద్ర మోడీ గారు చిలకలూరిపేట సభలో అలాంటి విషయాలు ఏమీ చేయలేదు. ఈసారి వచ్చిన బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ వరవడిలో వీళ్ళు కూడా విమర్శలు చేయకుండా ఉంటారా, లేకపోతే వీళ్ళ వరవడిలో నరేంద్ర మోడీ విమర్శలు చేస్తారా అనేది మనం చూడాల్సి ఉన్నదండి. దాన్ని బట్టి మనకు ఒక పార్టీ యాటిట్యూడ్ ఎట్లా ఉంది. దట్ డజ్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ది ఎండ్ రిజల్ట్. అంటే మొత్తానికి మీ ఉద్దేశం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 135 నుంచి 150 సీట్లు వరకు గెలుస్తుంది? చెప్పలేదు. ఈ సర్వేలో మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చెప్తున్నారు. చాలామంది 120 వరకు చెప్తున్నారు, కానీ నేను ఎప్పుడు 135 నుంచి 155 మొదటి నుంచి చెప్తున్నాను. అదే అంచనా లోక్సభ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినప్పటి నుంచి నేను ఇదే ఉద్దేశంతో ఉన్నాను.
ఇదే ఉద్దేశం కొనసాగుతున్నది, ప్రజాభిమానం కొనసాగుతున్నదని నా నమ్మకము. నా నమ్మకం ఒక్కోసారి పొరపాటు కూడా కావచ్చు. నేను మొన్న తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, 60 సీట్లు పైగా సాధిస్తుంది, 70 సీట్లు కూడా దాటవచ్చు అని కూడా 9-10 నెలల నుంచి చెప్తున్నాను. ఉదాహరణ యూట్యూబ్ ఛానల్ స్వేచ్ఛ మీడియాలో వీడియోస్ కూడా చేశాను. నేను ఇప్పుడు చెప్పడం కాదు, ఎవరైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి నా అంచనా మీద నమ్మకం ఉంది, వైసీపీ ఘన విజయం అయితే తథ్యమని నమ్ముతున్నాను. సీనియర్ పాత్రికేయులు, 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ పాత్రికేయ వృత్తిలో ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు, ఎడిటర్గా పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు చాలా చక్కగా విశ్లేషించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 135 నుంచి 150 సీట్ల లోపల అఖండ విజయం సాధిస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని చెప్పారు. ధన్యవాదాలు ప్రసాద్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే.